నమస్తే అండి, నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను, అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఒక విషాదకరమైన వార్త చెప్తానండి. అంటే విషాదం అంటే, ఈ మధ్య వయనాడులో ఒక ఫ్యామిలీ అందరు చనిపోతే ఆ అమ్మాయి ఒక్కటే వాళ్ళ మేనమామ దగ్గర ఉండి జాబ్ చేసుకుంటుంది. ఆ అమ్మాయికి పెళ్లి కుదిరింది. ఆ పెళ్లిలో బట్టలు, నగలు, డబ్బు అంతా ఇల్లుతో పాటు పోతే ఆ అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి పెళ్లి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయి ఈ సెప్టెంబర్లో పెళ్ళి అవ్వాలి కదా, వాళ్ళ గురించి అండి ఇది. అంటే దేవుడు నిర్దయుడు, లేకపోతే ఆ అమ్మాయి చేసుకున్న పాపము, లేకపోతే తల్లిదండ్రులు చేసిన పాపము, ఏ రకంగా అయితే ఆ అమ్మాయి తీరని లోటు జరిగిందండి. ఆ తీరని లోటు ఏంటంటే, ఈ అబ్బాయి వాళ్ళు జాన్సన్ ఉన్నాడు కదండి, వాళ్ళ కులమతాలు వేరు, అమ్మాయి హిందూ, అబ్బాయి క్రిస్టియను, కానీ వాళ్ళు అయినా కూడా ఇద్దరు, ఆ అమ్మాయికి ఎవరు లేరు కదా, నేను అండగా ఉంటానని ఆ అబ్బాయి పెళ్ళికి ఒప్పుకొని ఆ అమ్మాయిని చేసుకోవాలనుకున్నాడండి. ఇప్పుడే తెలిసింది వార్త నాకు, నిన్న జరిగిన వార్త, నిన్నో మొన్నో జరిగింది కావాలా, అది వెలుగులోకి వచ్చింది నాకైతే తెలిసి ఇప్పుడేను. అది నేను ఇంతకుముందు ఒక వీడియోగా కూడా పెట్టాను, ప్రేమ అంటే ఇది, ఇట్లాగా ఒకరినొకరు చంపుకోవడం కాదు అనే విషయాలతో నేను ఒక వీడియో పెట్టానండి. వాళ్ళ గురించే ఈరోజు. వాళ్ళు ఒక టాటా సుమోలోనో దేంట్లో వాళ్ళ పేరెంట్స్, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ చుట్టాలు అందరూ ఎక్కడికో ట్రిప్ పోతున్నారండి. ఈ అమ్మాయి కూడా ఉంది అందులో. అందరూ పోయేటప్పుడు ఈ అమ్మాయి ఒక లారీ వచ్చి ఆ వ్యాన్ని కొట్టేసిందండి. అది కొట్టేసినప్పుడు ఆ అబ్బాయి అక్కడికక్కడే చనిపోయాడు. ఈ అమ్మాయి కాలికి దెబ్బ అయింది. ఇప్పుడు ఆ అమ్మాయి మరి ఒంటరిది అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎవరు దిక్కు? ఆ దేవుడు తప్పితే ఇంకెవరు దిక్కు లేదండి. ఇక అయితే ఈ విషయం విన్నాక నాకు ఎందుకు ఇంత ఒక్క మనిషిని ఇంతగా దేవుడు పరీక్ష పెడుతున్నాడు అన్న ఒక ఆలోచన వచ్చిందండి. అది మీకు కూడా తెలియజేయాలనుకుంటున్నాను. పరీక్షల మీద పరీక్షలు ఇన్ని పెడుతున్నాడు, ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు అంటే ఆ అమ్మాయికి జీవితంలో ఇంకా మంచి జరగద్దేమో అని నేను అనుకుంటున్నానండి. అందరూ కలిసి ఆ అమ్మాయి తరపున ఆ భగవంతుడిని ప్రార్థిస్తామండి మనం. ఎందుకంటే ఆ అమ్మాయికి మంచి జీవితం కావాలి, రావాలి. ఇంకా ముందు ఎప్పుడు ఆ అమ్మాయి వెనక తిరిగి చూడకుండా, ఈ కష్టాలని చూడకుండా, ఒకవేళ కష్టం వచ్చినా కూడా తట్టుకునే శక్తిని ఇవ్వాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు ఆ విషయం మీకు చెప్పడానికి మీ ముందుకు వచ్చానండి. ఈరోజుకైతే ఇంతేనండి. నేను ఇప్పుడు హాస్పిటల్కి పోతూ మీతో మాట్లాడేసి వెళ్తున్నానండి. అందరూ ఆ అమ్మాయి గురించి, శృతి అండి ఆ అమ్మాయి, అక్కడ వయనాడులో అమ్మాయి, వాళ్ళు ఎవ్వరు, ఇంకా అమ్మాయికి ఎవ్వరు లేరండి. ఆ పెళ్లి చేసుకుందాం అనుకున్న అబ్బాయి కూడా చనిపోయాడు కాబట్టి ఆ అమ్మాయి మనసు చల్లగా ఉండి ఆ అమ్మాయికి ముందు జీవితం హ్యాపీగా ఉండేటట్టుగా మనం ఆ భగవంతుడిని కోరుకోవడం తప్పితే ఇంకా మనం చేయగలిగింది ఏమీ లేదండి. అంతే, ఇప్పుడు డబ్బు కన్నా మించి ఆ అమ్మాయి మనసు, ఆత్మ శాంతంగా ఉండేటట్టు ఉండాలని నేను కోరుకుంటూ ఈ వీడియో చేశానండి. ఈరోజుకైతే ఉంటానండి. నమస్తే.